స్వామి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సకల మానవాళి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలాగా మీ ఆశీస్సులతో ఒక మాట. స్వతహాగా మనకి నాలుగు యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగం అయిపోతే మళ్ళీ కృతయుగం వస్తుంది. ఇది మామూలుగా ఉండేది. ఈ కలియుగం యొక్క ఆయుర్దాయం 432,000 సంవత్సరాలు నేను చెప్పాను. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే సగం అయిపోయిందేమో అనిపిస్తుంది. చేదంటే అంత దారుణంగా ఉంది. భవిష్యత్తులో కూడా 2025 మార్చి 16 వరకు కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అల్లకల్లోలంగా ఉంటాయి. వీధిలోకి వెళ్ళాక మళ్ళీ ఇంట్లోకి వస్తామనే నమ్మకం కూడా లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగా. దానికి కారణం ఏంటంటే మానవుడు అల్పజీవైన ఆశ ఎక్కువ. ఇప్పుడు నేను టీవీలోనూ పేపర్లోనూ చూస్తూ ఉంటాను, ఎక్కడికక్కడే భూ కబ్జాలు చేస్తూ ఇచ్చేస్తూ ఉంటాను. చేయొచ్చు, మనం వెళ్ళిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళంగా, వచ్చేటప్పుడు ఎలా వచ్చామో వెళ్ళిపోయేటప్పుడు అలాగే వెళ్ళిపోతాం. అచేత నేను పూర్వాశ్రమంలో కొంతకాలం ఉద్యోగం చేసి కొంతకాలం రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు నాకు 87 సంవత్సరాలు, రేపు 5 జనవరి వస్తే 88 వస్తుంది. నా 19వ ఏట నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా కాంగ్రెస్ తరఫున పనిచేశాను. 72లో మంత్రం వచ్చింది, వచ్చాక అన్ని వదిలేసి ఆధ్యాత్మిక సిద్ధం చేశాను. నాకు మంత్రం వచ్చినప్పుడు కూడా అమ్మవారిని ఒకటే అడిగాను, నమ్మకంతో వచ్చే ప్రతి ఒక్కరికి కష్టమైన పని కూడా తీర్చే శక్తి ప్రసాదించమ్మా. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా 190 మంది వారి పనులు పూర్తి చేసుకెళ్తుంటారు. కలియుగంలో 6 గురు మంత్రం వచ్చింది అమ్మవారు. మొదట వారు చాణక్యుడు, 2 కాళిదాసు, 3 తెనాలి రామకృష్ణ, 4 సమర్థ రామదాసు, అంటే శివాజీ మహారాజు, 5 దక్షిణేశ్వరంలో ఉండే రామకృష్ణ పరమహంస, 6 నేను. ఇందులో చాణక్యుడికి, సమర్థ రామదాసుకి, నాకు కూడా దుర్గా మంత్రం ఇచ్చాను. మిగతా వారికి కాళీ మంత్రం ఇచ్చాను. వాళ్ళు ఆ మంత్రం చేసుకుంటూ లోకానికి కాకుండా మన భారతదేశం సుఖంగా ఉండాలని కోరుకునేవారు. 1100 సంవత్సరంలో మహమ్మదీయులు భారతదేశం ప్రవేశించాక అంతవరకు భారతదేశం అంతా హిందూ దేశమే. వాళ్ళు ప్రవేశించాక కొంచెం తేడా వచ్చింది. ఆ తర్వాత డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చాక మిగతా కులాలు వచ్చారు. అంతకుముందు అంతా కూడా ఒకే దేశం, అది హిందూ దేశం. రాను మారిపోయింది పరిస్థితులు బట్టి. పరిస్థితులు బట్టి మారడానికి కారణం ఏంటంటే వాస్తు రీత్యా చూస్తే భారతదేశానికి వాస్తు మంచిది కాదు. ఇచ్చేదంటే ఉత్తరాన కుబేర్ స్థానంలో ఎత్తైన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఒక్క తూర్పు బంగాళాఖాతం తప్ప అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం ఇవన్నీ కూడా వాస్తుకు వ్యర్థం. అంచేతే ఈ భారతదేశం వాస్తులో ఉన్నమని ఒక్క బంగాళాదేశం, బంగాళాఖాతమే మనకు కాపాడుతుంది. తరతరాలుగా రాజ్యాల కోసం అయితే ఆస్తుల కోసం అయితే ఈ వాస్తు విరుద్ధం వల్ల ప్రజలు కొడుకు చచ్చిపోతున్నారు. వెనకోసారి నన్ను అడిగారు, ఏమిటండి అంటే నేను చెప్తే ప్రజలు తిరగబడతారు. కారణం ఏంటంటే ఉత్తరాన్ని మనకి పెట్టిన కోట్లాగా హిమాలయ పర్వతాలు ఉన్నాయి, అవి ఎట్టి పరిస్థితుల్లో తరిగిపోవు. అవి మనకి లేకుండా ఉండాలంటే కాశ్మీర్ని పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేస్తే మనకి తగలదు, వాళ్ళకి తగులుతుంది, వాళ్ళు పోతారన్న. దాని మీద ఏమో చాలామంది ఇదేమిటండి ఇలా చెప్పారని, మీరు వాస్తు అడిగారు కానీ చెప్పాను, అది చేయలేని నాకు తెలుసు అని చెప్పాను. ఇకపోతే
ఇప్పుడున్న పరిస్థితుల్లో నా ఆధ్యాత్మిక పరంగా అమ్మవారు చెప్పిన ప్రకారంగా 2025 మార్చి 16 వరకు కూడా మన ఆంధ్రదేశం కానీ భారతదేశం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సుఖంగా ఉంటుంది, కష్టాలతో ఉంటుంది. కులవివక్షత ఎక్కువైపోయింది, ఎవరు ముట్టుకోవడం నేను నాది అనుకుంటారు. నేను నాది అనుకోవడం కరెక్టే. మానవ జన్మ ఏమిటంటే సృష్టి స్థితి వినాశానం శక్తి పూతే సనాతని గుణాశ్రయ గుణమయ్యి నారాయణి నమోస్తుతే అని నామం అంట. సృష్టి స్థితి వినాశానం, ఇక సృష్టి అంటే నువ్వు ఎక్కడ పుట్టావు అది నీ ఊరు, అది సృష్టి. స్థితి అంటే భక్తి కోసం నువ్వు ఎక్కడికో వెళ్తావు. వినాశనం అంటే ఎక్కడ పోతావో తెలియదు. ఈ సృష్టి స్థితి వినాశనం అంటే అంతే. ఇప్పుడు చాలామందికి అలాగే జరుగుతుంది, నీకు తెలిసిన విషయమే. ఒక చోట పుడతారు, ఇంకో చోట పెడతారు, ఇంకో చోట కాలం చేస్తారు, అది జరుగుతుంది. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే కలియుగంలో స్మరణ మాత్రమే సత్ఫలిత ప్రాప్తి అన్నాయి. త్రేతాయుగంలోనూ దాంట్లో మీరు కృతయుగంలో జపాలకి తపస్సుకి ప్రాధాన్యత ఇచ్చారు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులకి శ్రీరాముల వరకు చేసిన దశాత్మాని యాగాలు చేశారు, ద్వాపరయుగంలో ఈ యాగాలతో పాటుగా దాన ధర్మాలు కన్నుడు చేసిన దాన్ని ధర్మరాజు ధర్మరాజు వీళ్ళంతా చేసే తెలిసినవి. ఈ మన అదృష్టం ఏమిటంటే ఈ యుగంలోకి వచ్చేటప్పటికి దానాలు చేసే వాళ్ళు దానాలు చేస్తున్నారు, యాగాలు చేసే వాళ్ళు యాగాలు చేస్తున్నారు. అంటే అన్ని రకాలుగా ఉంది మన యుగం కలియుగం. మన కలియుగం అన్ని రకాలుగా వృద్ధిలో ఉంది. ఈ వృద్ధిలో ఉండే కలియుగానికి నాకు మంత్రం వచ్చినప్పుడే కొన్ని విశేషాలు నేర్చుకున్నాను. భారతదేశం బాగుపడాలంటే చాముండి అనే నామాన్ని వదిలేయాలి. ఇంచేదంటే చరిత్రలో చండి చాముండి రెండు కాళికాదేవి ఛాయావతారాలు, శుంభన శుంభుని చండముండాసుని రక్తబీజుని చంపడానికి పుట్టిన అవతారాలు, తర్వాత వేషమైపోయాయి. చరిత్రలో చెప్పాలంటే లలితాదేవి దుర్గాదేవి బాలాత్రిపురసుందరి రాజరాజేశ్వరి ఈ నాలుగే ప్రధాన దేవత. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క దేవత పరిపాలిస్తుంది. కొత్త యుగానికి వచ్చేటప్పుడు రాజరాజేశ్వరి పరిపాలిస్తుంది, త్రేతాయుగానికి వచ్చేటప్పటికి లలితాదేవి, అందుకే రాముదేవి కూడా లలితాదేవి అని కూర్చోవాడు. ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి చాలా కాలం లలితాదేవి వచ్చినా చివరికి వచ్చే కృష్ణుడికి దుర్గాదేవి మంత్రం ఇచ్చింది. దుర్గాదేవి మంత్రం ఇస్తే దుర్గ పూజ చేశారు. ఆ తర్వాత ఈ యుగంలో కూడా దుర్గాదేవికే మంత్రం వచ్చింది. చరిత్ర ఎలా ఉంటుందంటే నువ్వు పుస్తక దేవి భాగవతం ఏం చదివినా సింహం మీద నమ్మవారు అని ఉంటుంది, కానీ నాకు వ్యాఘ్రం మీద నమ్మవారు మంత్రం. వ్యాఘ్రం ఇది ఎక్కడ లేనిదే. నేను చాలామంది పీఠాధిపతులు అడిగాను, నీకు ఎలా వచ్చిందో ఏమో ఎందుకు ఇచ్చిందో తెలియదన్నా. చూడండి భవిష్యత్తులోనూ సింహం వేషం అయిపోయి వ్యాఘ్రమే వస్తుందన్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా వ్యాఘ్రం మీద అమ్మవాళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ఉపన్యాసం చెప్పడానికి వచ్చే వాళ్ళు కూడా సింహం గర్జించిందని చంపుతున్నారు. నేను చెప్పాను మీరు చెప్పుకోండి దాంట్లో ఉంది. నేను చెప్పేది ఏమిటంటే అమ్మవారు నాకేం చెప్తా చెప్తాను తప్ప. ఒక సామెత ఉంది, కాళిదాస్ అంతటి కవి కలమ కూడా చాలని గ్రహపాటున అమ్మ చెప్పు మాటవి గుమస్తాన్నాయి. నా అంతటి నేనేం చెప్పేది కాదు, నేనేం చదవలేదు, అమ్మవారు ఏం చెప్తారని నేను చెప్తాను అన్నమాట. మనం తింటూ 10 మందికి పెట్టగలిగే శక్తి ఉంటే ఇంకా మనకేం అక్కర్లేదు, అదే అష్టాశర్యాలు. మనం తింటూ వచ్చిన వాడికి 10 మందికి పెట్టగలిగే శక్తి ఉంటే మనకు అది చాలా ఈజీ, అంతకన్నా మనం ఏం చూసుకోకర్లేదు. ఇప్పుడు భారతదేశం అలా కాదు, ఎన్నో పీఠాలు ఉన్నాయి. 72లో నాకు మంత్రం వచ్చింది, 76లో కాకినాడలో బంగారం సత్రం ఉంది కదా, అందులో పీఠాధిపతులు దైవ ఉపాసన కూడా సభ పెట్టారు. ఒరిస్సా నుంచి మెడ్రాస్ వరకు 200 మంది దాకా హాజరయ్యారు. నాకు కావాల్సిన వెళ్ళన్నాను, కానీ మా పెత్తండ్రి గారు అంటే నాన్నగారు కజిన్ బిల్ ఒక ఆయన రాజదేశ ఉపాసకుడు, ఆయన వచ్చి అలా కదరా నువ్వు కూడా రా అన్నారు. సరే పదం దానికి ముందు వెళ్తాం. వాళ్ళు ఏవో చెప్తారు, మనం సమాధానం చెప్పాలి. చాలామంది లాటరీ తీస్తారు, నాకు 11వ అడుగు లాటరీ వచ్చింది.
నేను వెళ్ళాను. ఎక్కడ జ్యోతిషం జనార్దన శాస్త్రి గారు అని దేవుపాయన పురాణపం రామ్మూర్తి గారు అని దివాకర వెంకటరాజు పేరు వీళ్ళ ముగ్గురు దానికి అధ్యక్షులైన చేసి నేను వచ్చి కూర్చున్నాను. అప్పటికి ఇంకా లాల్చీ పైజమాల్లో ఉండేవాడిని నేను. మేము వేసిన ప్రశ్న జవాబు చెప్తారా అన్నారు. ఆధ్యాత్మికంగా మా ఏదేనా రెండో అడుగుతావు నవ్వుతావు అన్నారు. అయితే చెప్పండి అన్నారు. ముఖ్యుడిగిన సతికి ఒక్క మగవాడు కిందనే ఒక ప్రశ్న వేశాడు. నేను నవ్వాను. అదే నవ్వుతారు అన్నారు. ఇట్లాంటి కఠిన ప్రయాసపు మాటలు ఎట్లాంటి యతీంద్రులకైనా ఇయ్యిందవని అట్లయితే నవమాసములు మోసి ముట్లుడిగిన సతికి ఒక మగవాడు వచ్చాను. దాంతో వాళ్ళు తిరిగి మీరే వాళ్ళకి చెప్పారు. తర్వాత రామాయణం ఒక శ్లోకంలో చెప్పగలరా అన్నారు. అయ్యా ఇది దైవత్వం కాదు ప్రసిద్ధి బాగలది చెప్పమన్నా చెప్తాను రాసుకోండి. కౌశల్యతనయా శ్రీరామ తూర్పున బాలబాణుండు ఉదయించే తాటకాది రాక్షసును వధించి జానకీ మాతను పరిణయం ఆడి రావణ సంహారం మరణించి వేలాయి మేలుకు. మొత్తం ఒక శ్లోకంలో మొత్తం వచ్చేసింది. సీతను పెళ్ళాడి రావణాసుని చంపడానికే పుట్టాడు ఆయన. దాంతో వాడు బాగా ఆనందించి ఏవో ఇంకా చాలా ప్రశ్నలు వేశారు. ఆఖరికి ఏమిటంటే వాళ్ళు చెప్పాను 108 కాదు 116 118 ప్రశ్నలు కూడా జవాబు చెప్పాను. వెంటనే లేచి మీరు దుర్గాదేవిని కొలుస్తున్నారు విజయం పొందారు కనుక మీ అమ్మవారు విజయదుర్గండి అన్నారు. తదాస్తు అన్నారు. అంతవరకు దుర్గాపీఠమే. అక్కడి నుంచి 76 నుంచి విజయదుర్గాపీఠం అయింది. ఇప్పటికీ 72 మంత్రం వస్తే 51 సంవత్సరాలు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే నవరాత్రులు పూజ చేశాను. రేపు వచ్చేది 52 నవరాత్రులు అవుతుంది. మిగతా స్వామి చాతుర్మాస దీక్ష వచ్చినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతే అక్కడ చాతుర్మాస చేస్తే నవరాత్రులు కుదిరేది కాదు. 80 81 గుర్తులేదు పంచాంగ రీత్యా పుష్యమాసం అయిపోయాక మాఘమాసం లేదు ఫాల్గుణ మాసం వచ్చేసింది. ఒక మాసం వేషం అయిపోయింది లేదు. దాంతో కంగారు పడిపోయి కంచి పరమాచార్య వారు మీటింగ్ పెట్టి మొత్తం 53 పీఠాలు పంపించారు. అందులో నేను ఒకడిని. నేను వెళ్ళాను కూర్చున్నాం. కూర్చున్నప్పటికీ ఆయన అన్నారు చాలా వితండంగా వచ్చింది కలియుగం అనుకుంటాను రా బాబు. ఇంచేతంటే ఒక ముఖ్యమైన మాఘమాసం విషయమైపోయింది పుష్యం తర్వాత ఫాల్గుణ మాసం వచ్చింది ఏం చేయాలన్నారు. అంటే నాతో మిగతా వాళ్ళు అన్నారు 15 మాఘమాసం పెడతాం 15 పుష్యమాసం అన్నారు. నేను నవ్వాను. అదేమిటన్నారు అలా అయితే 15 అవుతుందండి అలా కాదు పగలల్లా పుష్యమాసం రాత్రులల్లా మాఘమాసం 30 అయిపోతుందంటే వెంటనే రాసేసాడు. అప్పుడే కంచి పరమాచార్య వారు అడిగారు నన్ను బాబు ఈ చాతుర్మాస చేసేటప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాం పీఠంలో ఉండటం లేదు ఇచ్చేదంటే గురు పౌర్ణం దగ్గర నుంచి తిరిగి కార్తీక మాసం వచ్చే వరకు 4 మనం ఉండటం లేదు ఎలాగన్నారు. అలా కాదండి ఇందాక నేను ఒకటి చెప్పాను మీకు మరి మాసాలు 2 15 15 చేసినట్టుగా 4 చేద్దాం. 4 చేస్తే భాద్రపద పౌర్ణంతో 4 అయిపోతాయి అంటే బాగుంది అన్నారు. కానీ వాళ్ళు రాయడం చాతుర్మాసం అంటారు కానీ చాతుర్పక్షాలు అవుతాయి. అషాఢ పౌర్ణం నుంచి భాద్రపద పౌర్ణం 4 అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. కానీ వాళ్ళు రాయడం చాతుర్మాసం అని రాస్తా కానీ చాతుర్పక్షాలే అవి నేను పెట్టింది అవి కంటిన్యూ అవుతాయి. దాంతో ఏమన్నారంటే ఇంక ఎక్కడికి వెళ్ళినా నవరాత్రులకు వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళ పీఠంలో చేసుకుంటున్నారు. నేను నవరాత్రులు చేసేటప్పుడు కూడా ఇక్కడ చేసి ఎక్కడికైనా వెళ్ళవలసిన నవరాత్రులు అయ్యాక వెళ్ళేవాడిని మళ్ళీ నవరాత్రులకు వచ్చేసాను. ఇలాగ ఇప్పుడు 51 నవరాత్రులు పూర్తి చేశాను మా పీఠంలో. రేపు వచ్చే నవరాత్రులు 52